మా కొద్దీ రాజధాని అంటూ విశాఖ ప్రజలు మరోసారి చెప్తూ ఉన్నారు ఈసారి ఇంకొక సంఘటన నిన్న చెప్పుకున్నట్టుగా విశాఖకు సంబంధించి ఏ విధంగా అక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తోంది అలాగే రైతులు ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు అన్నటువంటి వివరాలు మనం చూసాం అమరావతి రాజధానిగా ఉన్నప్పుడు అక్కడ అమరావతిని తీసేసి ఇక్కడ విశాఖలో పెడతానంటున్నారు రేపొద్దున్న ఇంకొక ప్రభుత్వం వచ్చి మాకు అన్యాయం చేయడమే గ్యారంటీ ఏంటి అందుకని మేము ప్రభుత్వానికి భూములు ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం దానికి సమాధానం ఎవరు చెప్తారు అనేది మనం గతంలో చర్చించుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఇంకొక సంఘటనకు సంబంధించి ఇది ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం అయితే దానికి సంబంధించి కొన్ని మరికొన్ని వివరాలు అక్కడ ప్రజాభిప్రాయం కూడా మనకు తెలిసింది ఆ విషయం ఏంటంటే అయ్యా రాజధాని మాకొద్దు మాకిక్కడికి కంపెనీలు పెట్టుబడులు వస్తే చాలు ఎందుకంటే ఇప్పటికే మాది డెవలప్ అయినటువంటి నగరం మాకిక్కడ ఉన్నటువంటి ఇండియన్ నేవీ ఫ్లీట్ ఇవన్నీ మాకు చాలు స్టీల్ ప్లాంట్ ఉంది విశాఖకి ఎయిర్పోర్ట్ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇంక ఇంతకు మించి మా నగరానికి పెద్దగా మీరు పెట్టాల్సింది ఏం లేదు చాలా విద్యా సంస్థలు కూడా ఉన్నాయి కొత్తగా ఐటీ కంపెనీలు ఏమైనా వస్తే వాటిని పెట్టండి యువతకి ఉపాధి కల్పించేలాగా అలాగే పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు ఏమైనా వస్తే వాటిని అలాగే సాంస్కృతిక రంగానికి సంబంధించి టూరిజానికి సంబంధించి డెవలప్ చేయండి అంతకుమించి మీరు ఇక్కడ రాజధాని పేరుతో వచ్చి చేసే అరాచకాలు అన్యాయాలు మాకు వద్దు అని చెప్పి విశాఖ ప్రజలు చాలామంది చెప్తున్నారని అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే ఇప్పుడు ఏ విధంగా దీనికి సంబంధించి చూడాలి ముఖ్యంగా ఎందుకు వాళ్ళు ఈ విధంగా అన్నారు అంటే దీనికి మళ్ళీ ఒకసారి మనం అమరావతి గురించి గుర్తు చేసుకోవాలి అమరావతి రాజధానిలో అసలు భూ లావాదేవీలకు సంబంధించి అక్రమాలు అనేవి జరగకుండా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి నాటి ప్రభుత్వం సిఆర్డిఏ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి మొత్తం చుట్టుపక్కల అమరావతి నగర లేఅవుట్ ఏదైతే ఉందో ఆ లేఅవుట్ని క్లియర్ కట్గా వేసి అందులో ఎక్కడెక్కడ ఏ ఏ భూములు ఉన్నాయి ఎక్కడ ఉండాలి కమర్షియల్ ల్యాండ్స్కి ఎక్కడ ఇవ్వాలి అలాగే ప్రభుత్వ కార్యాలయాలకి ఎక్కడ ఏవేవి నిర్మాణాలు జరుపుకోవాలి ఎక్కడెక్కడ యూనివర్సిటీలు రావాలి ఎక్కడ హాస్పిటల్స్ రావాలి ఎక్కడ పరిశ్రమలు రావాలి ఎక్కడ కన్వెన్షన్ సెంటర్లు రావాలని చెప్పి ప్రతి ఒక్కటి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో సహా క్లియర్ కట్గా అక్కడ పెట్టడం అనేది జరిగింది దాంతో ఏ కంపెనీ పరంగా తీసుకోవాలన్నా ఏం చేయాలన్నా కానీ ఆ ప్రాజెక్ట్ డిజైన్లో ఉన్నటువంటి పర్ఫెక్షన్ వల్ల ఆక్రమణలకి బలపరాక్రమాలకి కబ్జాలకి గురి కాకుండా ఉండేలాగా మాస్టర్ ప్లాన్ గీయించడం జరిగింది అసలు ఆ ప్లాన్ అంతా కూడా అంత ట్రాన్స్పరెంట్గా ఉండడంతో అందులో భూ కబ్జాలకి వాళ్ళకి కనీసం ఏం చేయడానికి లేకుండా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే దానికి సంబంధించి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏమన్నారు అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది అమరావతిలో మొత్తం అంతా కూడా నాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ భూములు కొనేసారు కొనేసి ఇప్పుడు ఈ విధంగా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ప్రభుత్వంతో అంతే తప్ప అక్కడ రైతులు వాళ్ళు చేసింది ఏదీ లేదు త్యాగాలు లేవన్న విధంగా కించపరుస్తూ వాళ్ళు మాట్లాడటం జరిగింది అందుకే ఇప్పుడు అమరావతి ఉద్యమం తీసుకున్న రైతుల ఆత్మహత్యలు తీసుకున్న చాలా సంచలనం సృష్టిస్తున్నాయి ఇది ఒకటైతే దీనికి సంబంధించి చాలామంది మాట్లాడే మాట ఏంటంటే అమరావతిలో అక్రమాలు చేయడం కుదరదు అన్నటువంటి ఒక పాయింట్ రెండోది అమరావతిని పూర్తిగా డెవలప్ చేస్తే ఆ క్రెడిట్ అంతా ముందు చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిపోతుంది అందువల్ల నేను ఎందుకు చేసేది అనే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఇప్పుడు నా అంతటా నేనే ఇంకో నగరాన్ని నిర్మిస్తాను అని నిర్ణయం తీసుకుని విశాఖకి వచ్చారు అని చెప్పి చెప్తున్నారు అయితే దీన్ని కూడా అక్కడ ప్రజలు విమర్శిస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ నగరం నిర్మాణం అయి ఉంది ఇప్పుడు ఈయన వచ్చి ఇక్కడ కొత్తగా నిర్మించేది ఏముంది ఇక్కడ కూర్చుని చేసుకోవడమే కదా మహా అయితే ఒక రెండు కంపెనీలు వస్తాయి ఇంకొక ఫ్యాక్టరీనో ఇంకొక ఎయిర్పోర్టో ఒకటి పెడతారు దూరంగా అంతే తప్ప దీన్ని ఇప్పుడు రాజధాని నగరంగా అంతర్జాతీయ నగరంగా ఈనొచ్చి ఉద్ధరించేది ఏదీ లేదు ఆల్రెడీ విశాఖకి దానికి ఉండాల్సిన పేరు గ్లోబల్ లెవెల్లో ఉంది అన్నటువంటి విషయం అక్కడ ప్రజలు చెప్తున్నారు అయితే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భూములు కావచ్చు ప్రైవేట్ భూములు అవ్వచ్చు ప్రభుత్వ భూములు అవ్వచ్చు వీటికి సంబంధించి ప్రస్తుతానికి అక్కడ జరుగుతున్నటువంటి బలపరాక్రమాలు అంటే కబ్జాకి సంబంధించి ల్యాండ్ సెటిల్మెంట్లకు సంబంధించి ఏ విధంగా అక్కడ ఊహాగానాలు చెలరేగుతున్నాయి అలాగే ఈ సంఘటనలు బయటపడుతున్నాయి ఇవన్నింటినీ బేరీజ్ వేసుకుంటూ అసలు మాకు ఈ రాజధాని వైజాగ్ వైజాగ్కి వస్తే ఇంకా వైసీపీ వినేతల దూకుండి మేము తట్టుకోలేము వాళ్ళు చేసే అరాచకాలను మేము తట్టుకోలేమని అని చెప్పి వాళ్ళు అంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా విశాఖలో కబ్జాలకి సంబంధించి ఎటువంటి రికార్డు ఎక్కువగా లేదు అక్కడక్కడ చిన్న చిన్న సెటిల్మెంట్లు ఏమన్నా ఉంటే అవి కూడా ప్రభుత్వ పరిధిలో అంటే పోలీసుల పరిధిలోనే జరగడం వాళ్ళే తీర్చడం తర్వాత కోర్టులో కేసులు నడవడం ఇవి చిన్న చిన్నగా జరిగే తప్పితే భారీ స్థాయిలో ఎక్కడ జరగలేదు కానీ ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు రాజధాని అక్కడికి వస్తే ఈ సెటిల్మెంట్లు ఇవన్నీ మరీ ఎక్కువగా పెరిగిపోతాయి ఇప్పటికే ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జ్గా ఉన్న విజయసాయిరెడ్డి గారి పేరు చెప్పి అనేక మంది విచ్చలవిడిగా సంచరిస్తున్నారు ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి అనేది చూస్తున్నారని చెప్పి చెప్తున్నారు దీనికి సంబంధించి మొన్న మధ్యనే ఒక సస్పెన్షన్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగింది ప్రసాద్ రెడ్డి అని చెప్పి ఒక ఎంపీ అభ్యర్థి ఎంపీగా పోటీ పోటీ చేసినటువంటి అభ్యర్థ మొత్తానికి అక్కడ ఉన్నటువంటి ఒక బడా నేత విజయసాయి రెడ్డి గారికి కావాల్సిన వాడు అతను ఏ విధంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తూ దొరికాడు దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి విచారం చేయడం ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఇప్పుడు అతని పేరు మీదనే మళ్ళీ ఏ విధంగా జరిగింది అన్న విషయాలు బయటకు అందుతూ ఉన్నాయి దాదాపుగా విశాఖలో పూర్వీకుల నుంచి అనుభవిస్తున్నటువంటి వారసత్వమైన విశాలమైనటువంటి స్థలంలో ఒక ప్యాలెస్ మీద ఈ కబ్జారెడ్డి కన్నేశారు ఆ తర్వాతే విజయసాయి రెడ్డి పేరు పెట్టుకొని ఈ కోయప్రసాద్ రెడ్డి వైసీపీ నేతను నేను ఇది ఏం చేసినా మా వాళ్ళే చేయాలి మేము మాకు అనుగుణంగా లేకపోతే ఇది మీకు కూడా దక్కకుండా చేస్తామన్నట్టుగా బెదిరింపులకి పాల్పడ్డారు ఈ పాల్పడ్డం ఇదొక్కటే కాకుండా ఏ రకంగా అంటే ఇంకా మిగతా ల్యాండ్లు ఏదున్నా సరే మీరు అమ్మితే మేము చెప్పిన రేటుకి మాకు అమ్మాలి లేదంటే ఇచ్చేసి వెళ్ళాలి సెటిల్మెంట్లు ముఖ్యంగా ఇద్దరి మధ్య డిస్ప్యూట్ ఉన్నటువంటి ల్యాండ్ల మీద వీళ్ళ కన్ను ఎక్కువగా ఉంది వీళ్ళు అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టడం ఇదంతా చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి వైఎస్ఆర్ అధికార ప్రతినిధిలో ఉన్న ప్రసాద్ రెడ్డిని ఇటీవల సస్పెండ్ చేయడం కూడా జరిగింది పార్టీ నుంచి అయితే ఈ ప్రసాద్ రెడ్డి దందాలకి విజయసాయి రెడ్డి గారి పేరు చెప్పుకోవడం అసలు తప్పించుకోలేకుండా వైసీపీకి పార్టీకి అవకాశం లేకుండా చేయడం ఈ ఇష్యూస్లోంచి సరే సమదర్ థర్డ్ పర్సన్ ఉన్నారు అంటే ఎలాగోలా తప్పించేసి లాలుచీలతో ఏదో చేయడానికి అవకాశం ఉండేది కనీసం ఇప్పుడు అది కూడా లేకుండా ఇది పార్టీ మెడకు చుట్టుకోవడంతో అది కూడా విజయసాయిరెడ్డి లాంటి నేత అక్కడ ఉండడం గతంలో ఆయనకి ఆర్థిక నేరాల మీద జైల్లోకి వెళ్ళొచ్చిన అనుభవం ఉండడం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ వాళ్ళు అక్కడ చేయడం అనేది జరిగింది సో ఆ పరంగా ఈ బెదిరింపులు ఈ ఫోన్లు చేయడం ఇవన్నీ కూడా చూస్తూ అధికార ప్రతినిధి ప్రసాదరెడ్డి దందాలకు తెరతీయడంతో ఈ ప్యాలెస్ యజమానులు చెప్పిన పోలీసులు కూడా వినిపించుకోలేదు దాంతో ఇంకా కలెక్టర్ గారే రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన ఆయన రంగంలోకి దిగిన తర్వాతే ఈ కబ్జా కోరుతనానికి ఇవన్నీ కూడా బయటపడ్డాయి బయటపడిన తర్వాతే ఇంకా వైసీపీ కక్కలేక మింగలేక ఏదో కంటి తుడుపు చరిగా ముందు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది అని చెప్పి అక్కడ చెప్తున్నారు సో ఈ విషయాలన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విశాఖ ప్రజలు బాబు మా కొద్ది రాజధాని మీరెళ్ళు ఇంకెక్కడన్నా పెట్టుకోండి మా సిటీలోకి రాకండి ప్రశాంతంగా మంచి వాతావరణంలో బతుకుతున్నాం మమ్మల్ని చెడగొట్టకండి ఇప్పటికే ఒకసారి హుదు తుఫాను మమ్మల్ని ముంచేసింది దాని నుంచి కష్టపడి బయటపడ్డాం ఇప్పుడు మీరు వచ్చి రాజధాని పేరుతో మమ్మల్ని నిండా ముంచకండి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విశాఖ రాజధాని మొదలెట్టారో కానీ అప్పటి నుంచి ఈ కబ్జాల పరం అయితే ఆగట్లేదు దాదాపుగా ఈ సంవత్సర కాలంలో పదివేలు పదిహేను వేల ఎకరాల పైచీలకు ల్యాండ్ సెటిల్మెంట్లు కూడా జరిగాయి ఎకరాలను అక్కడ ఆక్రమించడం జరిగింది అని ఒక ఒక వార్త అనేది బయట తిరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలుసుకోవాలి వెయిట్ చేస్తూ ఉన్నాం